మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసేసింది, కేంద్రానికి పంపించేసింది. అయితే ఇప్పుడు మండలి పూర్తిగా రద్దు అయినట్ట ఇంకా కొనసాగుతుందట. రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ బడ్జెట్ సమావేశాల్లో మండలి ఉంటే మళ్ళీ ఆ బడ్జెట్ తీర్మానాన్ని మండలికి పంపించి ఆమోదం చేస్తారా, లేదంటే అసెంబ్లీలోనే ఆమోదం పొందించేస్తారా, అసలు ఏం జరుగుద్ది? ఆ కొంతమంది నిపుణులు దీని మీద తీవ్రంగా చర్చలు చేస్తున్నారు, ఎవరికి ఉన్న వాళ్ళ విశ్లేషణని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కొన్ని రకరకాల విశ్లేషణలు కొన్నింటిని మనం తీసుకుంటే కనుక వాస్తవానికి మండలి రద్దు తీర్మానం లోక్సభలో పాస్ కావాలి, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే రాజ్యసభలో కూడా ఆమోదం పొందాలి, ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం పెట్టాలి, అప్పుడే మండలి రద్దు అవుతుంది. అది పరిపూర్ణ ప్రక్రియ అన్నమాట, ఒక పూర్తి అయిపోయినట్టు. అంతవరకు ఎమ్మెల్సీలు అయితే వారి హోదాల్లో వాళ్లే ఉంటారు, అంటే రాష్ట్రపతి నుంచి రద్దయినట్టు ఆమోదం పొంది సంతకం పెట్టి వచ్చే వరకు కూడా ఎమ్మెల్సీలు తమ హోదాల్లోనే ఉంటారు అనేది ఒక వర్గం చేస్తున్న ప్రచారం. అయితే ఇదే టైంలో అయితే వారికి హోదాలు ఉన్నా సరే మండలి సమావేశం అవుతుందా లేదా, అంటే ఇప్పుడు హోదాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు అసెంబ్లీ రద్దు చేసింది కాబట్టి వారి మండలి ఏర్పాటు చేసేస్తానంటే ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా రేపు బడ్జెట్ సమావేశాల్లో తేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో మండలి సమావేశం ఉంటుందా లేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మండలి ఏర్పాటు అయినప్పటి నుంచి బడ్జెట్ను శాసనసభతో పాటు శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. ఈ క్రమంలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారా, ఆమోదం కోరతారా లేదా అనేది కూడా ఒక సందేహించదగ్గ విషయమే. ఇదే టైంలో కొంతమంది న్యాయ నిపుణులు రకరకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అవేంటి అంటే మండలి రద్దు చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటరీ కేంద్రానికి పంపినట్టు ఆల్రెడీ ఉంది కాబట్టి, వివరణ ఉంది కాబట్టి, ఇప్పుడు బడ్జెట్ సమావేశాల విషయాన్ని ప్రకటించేది కూడా అదే వ్యక్తి కాబట్టి, ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అదే హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఇప్పుడు మళ్ళీ మండలి సమావేశానికి ప్రకటన చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయనే రద్దు చేస్తున్నారని ప్రకటించి పంపించాడు కాబట్టి మళ్ళీ ఆయనే మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించే అవకాశాలు ఉండవు అనేది కొంతమంది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఇదే టైంలో మండలి రద్దు తీర్మానాన్ని పంపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మండలి సమావేశాలకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యదు అనేది కూడా కొంతమంది బలంగా చెబుతున్నారు. సో ఈ లెక్కను చూస్తే గనక మండలి ఉనికిలో ఉన్నా సరే, ఎమ్మెల్సీలకు వారి పదవులు ఉన్నా సరే మండలి సమావేశాలు మాత్రం ఉండకపోవచ్చు, అసెంబ్లీలోనే ఇక నుంచి అన్ని తీర్మానాలు అన్ని బిల్లులు ఆమోదం పొందేస్తాయి అనేది చాలామంది రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.